వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో కెనానికల్ ఫామ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అసలు ఫస్ట్ కెనానికల్ ఫామ్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. సో ఈ కెనానికల్ ఫామ్ అనేది ఏంటంటే ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే ఒక నొటేషన్. సో దీన్ని యూజ్ చేసుకుని మనం బులియన్ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేస్తాం. అసలు బులియన్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? బైనరీ వేరియబుల్స్ యూజ్ చేసుకుని అండ్ సమ్ ఆపరేటర్స్ అండ్ ఆర్ అన్ని యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే ఎక్స్ప్రెషన్ని బులియన్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో ఈ బులియన్ ఎక్స్ప్రెషన్ని కెనానికల్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, ఇన్ కెనానికల్ ఫామ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ ఈచ్ మిన్ టర్మ్ ఆర్ మ్యాక్స్ టర్మ్ మస్ట్ కంటెయిన్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఐదర్ ఇన్ ఏ ట్రూ ఫామ్ ఆర్ ఇన్ ఏ కాంప్లిమెంట్ ఫామ్. అంటే ఏంటి, ఈ కెనానికల్ ఫామ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్లో టూ టైప్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది సమ్స్ అని. సో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫామ్లోనేమో మిన్ టర్మ్ ఉంటుంది, ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఫామ్లోనేమో మ్యాక్స్ టర్మ్ ఉంటుంది. సో ఈ టూ ఫామ్స్ యూజ్ చేసి కెనానికల్ ఫామ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్లో బులియన్ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ మిన్ టర్మ్ కానీ మ్యాక్స్ టర్మ్ కానీ ప్రతి సపోజ్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి ప్రతి మిన్ టర్మ్, లేకపోతే ప్రొడక్ట్స్ ఆఫ్ ది సమ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తున్నాం అనుకోండి ప్రతి మ్యాక్స్ టర్మ్, ఈ ప్రతి మిన్ టర్మ్ ఆర్ మ్యాక్స్ టర్మ్ మస్ట్ కంటైన్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఫంక్షన్ టూ వేరియబుల్స్ యూజ్ చేసి ఫామ్ అయింది అనుకోండి ప్రతి మిన్ టర్మ్ ఆర్ మ్యాక్స్ టర్మ్లో ఆ టూ వేరియబుల్స్ ఖచ్చితంగా ఉండాలి. అవి కూడా ఎలాగా, ఐదర్ ఇన్ ఏ ట్రూ ఫామ్ ఆర్ ఇన్ ఏ కాంప్లిమెంట్ ఫామ్. ట్రూ ఫామ్ అంటే ఏంటి, సపోజ్ ఏ ఉంది బైనరీ వేరియబుల్ అది ట్రూ ఫామ్, ఏ డాష్ అది ఏ కాంప్లిమెంట్ అది కాంప్లిమెంట్ ఫామ్. సో ట్రూ ఫామ్లో కానీ కాంప్లిమెంట్ ఫామ్లో కానీ ప్రతి మిన్ టర్మ్లో ఆ ప్రతి మ్యాక్స్ టర్మ్లో ఈ ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ అన్నీ ఉండాలి. సపోజ్ ఇది ఈ ఫంక్షన్ టూ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయిందనుకోండి, ప్రతి టర్మ్లో ఆ టూ వేరియబుల్స్ ఉండాలి, ఐదర్ ఇన్ ఏ ట్రూ ఫామ్ ఆర్ ఇన్ ఏ కాంప్లిమెంట్ ఫామ్. సపోజ్ ఈ ఫంక్షన్ త్రీ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయిందనుకోండి, ప్రతి టర్మ్లో ఆ త్రీ వేరియబుల్స్ ఉండాలి, ఐదర్ ఇన్ ఏ ట్రూ ఫామ్ ఆర్ ఇన్ ఏ కాంప్లిమెంట్ ఫామ్. అది కెనానికల్ ఫామ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్. సో ఇన్ కెనానికల్ ఫామ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్ టూ టైప్స్ ఉంటాయి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఫామ్. ఫస్ట్ సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్ అంటే ఏంటో చూద్దాము. సో సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్లో మిన్ టర్మ్స్ ఉంటాయి. మిన్ టర్మ్స్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్ ఐదర్ ట్రూ ఆర్ కాంప్లిమెంట్ ఫామ్. సపోజ్ ఏదైనా ఫంక్షన్ మనకి ఏబి ఈ వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయిందనుకోండి, ఆ వేరియబుల్స్ యొక్క ప్రొడక్ట్ లైక్ ఏబి ఏబి డాష్ ఏ డాష్ బి డాష్ ఏ డాష్ బి ఇలా ప్రొడక్ట్ ఆఫ్ ది వేరియబుల్స్ ఐదర్ ఇన్ ఏ ట్రూ ఫామ్ ఆర్ ఏ కాంప్లిమెంట్ ఫామ్ మిన్ టర్మ్స్ అంటాం. వాటిని ఇలా ఎం నాట్ ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఎం ఫోర్ అని రిప్రజెంట్ చేస్తారు. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్ ఆర్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్. సపోజ్ ఈ మిన్ టర్మ్స్ అని చెప్పాను కదా, వీటికి సమ్ చేసామనుకోండి, అదే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫంక్షన్ ఏబిసితో ఫామ్ అయిందనుకోండి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్, ఇవన్నీ ప్రొడక్ట్స్ కదా, ఏ డాష్ బి డాష్ సి ఒక ప్రొడక్ట్, ఏబిసి ఒక ప్రొడక్ట్, ఏబిసి డాష్ ఒక ప్రొడక్ట్, వీటన్నిటిని సమ్ చేశారు, అందుకని ఇది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్. దీన్నే సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్. ఈ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ అనేది కొంచెం ఆపోజిట్ టు ద సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఫామ్. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్లో ఏముంటాయి, మ్యాక్స్ టర్మ్స్ ఉంటాయి. మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్ ఐదర్ ట్రూ ఫామ్ ఆర్ కాంప్లిమెంట్. మిన్ టర్మ్ ఏంటి అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ది వేరియబుల్స్. మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ ఆఫ్ ది వేరియబుల్స్. సో నీ ఏ ప్లస్ బి, ఏ డాష్ ప్లస్ బి డాష్, ఏ డాష్ ప్లస్ బి, ఏబి ప్లస్ డాష్, ఇవన్నీ మ్యాక్స్ టర్మ్స్కి ఎగ్జాంపుల్. మ్యాక్స్ టర్మ్స్ని క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తారు, ఎమ్ నో క్యాపిటల్ ఎమ్ నాట్ క్యాపిటల్ ఎమ్ వన్ క్యాపిటల్ ఎమ్ టూ లెక్తారు. మిన్ టర్మ్స్ని ఏమో స్మాల్ ఎమ్ తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ అంటే ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్. సో మ్యాక్స్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది బైనరీ వేరియబుల్స్. సో ఈ మ్యాక్స్ టర్మ్స్ యొక్క ప్రొడక్టే ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఫామ్.
సపోజ్ ఏదైనా బైనరీ ఫంక్షన్ ఏబీసీ అనే వేరియబుల్తో ఫామ్ అయిందనుకోండి, దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తారు? ప్రొడక్ట్ ఆఫ్ ది మ్యాక్స్ టర్మ్స్. సో మ్యాక్స్ టర్మ్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్, వేరియబుల్స్ ఆఫ్ ద ఆ ఫంక్షన్ ఐదర్ ఇన్ ఏ ట్రూ ఫామ్ ఆర్ ఇన్ ఏ కాంప్లిమెంట్ ఫామ్. ట్రూ ఫామ్లో కానీ కాంప్లిమెంట్ ఫామ్లో కానీ ఉన్న ఫంక్షన్ యొక్క వేరియబుల్స్ సమ్ము మ్యాక్స్ టర్మ్స్. సో ఆ మ్యాక్స్ టర్మ్స్ యొక్క అన్ని మ్యాక్స్ టర్మ్స్ యొక్క ప్రొడక్టే ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఫామ్.